పార్టీ బలోపితం సీఎం కేసీఆర్ను గద్దెదించి అధికారమే లక్ష్యంగా కృషి చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర జోగులమ్మ గద్వాల్ జిల్లా వేదికగా ప్రారంభమైంది అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర జోగులమ్మ గద్వాల మీదుగా 31 రోజుల పాటు 386 కిలోమీటర్ల సాగనుంది ఇక మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ నిర్దేశక ప్రకటిస్తూ లాంపల్లి కోర్టు తీర్పునిచ్చి ఇవ్వడంపైన బీజేపీ నేతలు టిఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నారు ఈ తీర్పుపై స్పందించిన బండి సంజయ్ కేసీఆర్ సర్కార్ తీరు వల్లే కేసు వీగిపోయిందని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం కావాలనే పూర్తి ఆధారాలను సమర్పించలేదని ఆరోపించారు హిందువులను నరికి చంపుతున్న ఎంఐఎం నేత తప్పించుకుంటే సమాజం ఒప్పుకోదని ఫైర్ అయ్యారు వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పోటాపోటీదారులతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా హోరెత్తించిన బీజేపీ టిఆర్ఎస్ నేతలు ఇప్పుడు అంబేద్కర్ జయంతిని కూడా వివాదాస్పదంగా మార్చేస్తున్నారు వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది స్థానిక శాసనసభ్యులు ఆరూరి రమేష్ పూలమాల వేసిన తర్వాతే బీజేపీ వాళ్ళు పూలమాలలు వేయాలని టిఆర్ఎస్ నేతలు హుక్కుం జారీ చేశారు దీంతో ఎమ్మెల్యే ఆరూరి రాక కోసం బీజేపీ నాయకులు గంటపాటు ఎదురు చూశారు ఎంతకు ఎమ్మెల్యే రాకపోవడంతో పూలమాలలు వేసేందుకు బీజేపీ సిద్ధమవ్వగా వద్దని టిఆర్ఎస్ నాయకులు వారించారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది ఇక బండి సంజయ్ పాదయాత్రకు ముందు బీజేపీలో రాజుకున్న అసమ్మతి చల్లారినట్టే కనిపిస్తుంది బండి సంజయ్ తీరుపై అసంతృప్తి వ్యక్తులు చేసిన రఘునందన్తో బండి సంజయ్ సమావేశమయ్యారు దీంతో అన్ని సమస్యలు సమస్యనట్టే పోయి బీజేపీ నేతలు ప్రకటించారు దీనిపై మరింత సమాచారం అందించడానికి మా చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు లైవ్ లో ఉన్నారు సో చెప్పండి సార్ తెలంగాణలో టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్న సమయంలో ఎలా ఉండబోతుంది అంటారు రైట్ సాయిలత ఈ తెలంగాణ రాజకీయాలు క్రమక్రమంగా వేడెక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు బండి సంజయ్ పాదయాత్రతో అది పతాక స్థాయికి పతాక సన్నివేశానికి దారితీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొదట వరిధాన్యం కొనుగోలు దగ్గర నుంచి ఈ సమస్య కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది ఇప్పుడు ఒక్కొక్క అంశం పెరుగుతూ రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అనేటువంటి పోటీ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది పాదయాత్ర మొదలుపెట్టడం ద్వారా మొదలుపెట్టడానికి ముందరే కొన్ని సంకేతాలు బండి సంజయ్ ఇచ్చారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయంటూ బీజేపీ నాయకులు మొదటి నుంచి కూడా ప్రకటిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో క్రమక్రమంగా జరుగుతున్నటువంటి పరిణామాలు వరిధాన్యానికి సంబంధించి ఢిల్లీలో కేసీఆర్ ధర్నా చేయడం అలానే తెలంగాణలో హైదరాబాద్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నాయకులు ధర్నాలు చేయడం అనేది ఒక సంచలనమైనటువంటి అంశంగా మారింది ఆ తర్వాతే అనూహ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశం పెట్టి ఒక క్లారిటీ ఇచ్చేస్తారని చెప్పని అనుకుంటున్న టైంలో ఆ వరిధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందనేటువంటి ప్రకటన చేశారు ఇది కూడా ఒక ఊహించినటువంటి పరిణామం నువ్వా నేనా అని కేంద్రంతో వెళుతూ కేంద్రానికి అల్టిమేటం ఇచ్చి 24 గంటల్లో ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పిన తర్వాత 24 గంటల లోపే ఒక కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి డెడ్ లైన్ ముగిసిన వెంటనే మేమే కొనుగోలు చేస్తున్నామని ప్రకటించడం కూడా ఒకవైపు దూకుడు రాజకీయాలు చేస్తూనే ప్రజల్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు తెలంగాణలో విస్తారంగా జరుగుతున్నాయి అనడానికి ఇది ఒక సంకేతం టిఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకోవడం పైన సానుకూలమైనటువంటి వ్యక్తులు అలానే అనుకూలవాదులందరూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితిని చూసాం ఇక బీజేపీ కేంద్రంలో ఉండి పంజాబ్లోను గుజరాత్లోను ఒక విధానాన్ని తెలంగాణలో మరొక విధానాన్ని అనుసరిస్తుందంటూ టిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో బండి సంజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు బండి సంజయ్ చేసినటువంటి ప్రకటనలు కూడా కొంత వివాదాస్పదంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఉద్రేకపూరితంగా కనిపిస్తున్నటువంటి వాతావరణం ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కే పరిస్థితి ఈ పాదయాత్ర ద్వారా వచ్చేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒకరోజు కాదు 31 రోజుల పాటు బండి సంజయ్ దక్షిణ తెలంగాణ అంతటా కూడా పాదయాత్ర చేయబోతున్నారు గద్వాల జోగులాంబ జిల్లా నుంచి ప్రారంభించి రంగారెడ్డి జిల్లా వరకు మహేశ్వరం మండలంతో మహేశ్వరంలో పాదయాత్ర ముగించబోతున్నారు రెండో దశ పాదయాత్ర అంటే 31 రోజుల పాటు దాదాపు 400 కిలోమీటర్లు ఒక 10 నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా యాత్రను డిజైన్ చేశారు ప్రతిరోజు ఒక 13 కిలోమీటర్లు నడుస్తారు ఆ 13 కిలోమీటర్లు నడిచేటువంటి సమయంలో ప్రజలను కలవడం ప్రజల సమస్యలను తెలుసుకోవడం సాయంత్రానికి ప్రజా సమస్యలపైన ఒక ఎజెండాను ప్రకటించడం ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ దుమారం రేపేటువంటి అంశంగా కనిపిస్తుంది అలానే పాదయాత్ర ప్రారంభించడానికి ముందరే అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్కి నివాళులు అర్పించి ఆయన యాత్రకి వెళ్ళినటువంటి పరిస్థితి సాయంత్రానికి జోగులాంబ జిల్లాలో ఈ యాత్ర ప్రారంభించడానికి బీజేపీ జాతీయ నాయకులు కూడా వస్తున్నట్టుగా సమాచారం ఉంది తరుణ్ చుగ్ అయితే ఉంటారు అలానే మరికొంతమంది నాయకులు కూడా ఆహ్వానం పలిగినట్టుగా బీజేపీ నాయకులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఒక నెల రోజుల పాటు తెలంగాణలో ఒక దూకుడు వాతావరణం దూకుడు రాజకీయాలు చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు దానికి మొదటి విడతగా అన్నట్టుగా ఈరోజు వరంగల్ జిల్లాలో జరిగినటువంటి పరిణామాలు ఘటనలు కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఒక ఎమ్మెల్యే వచ్చి దండ వేసే వరకు కూడా అంబేద్కర్ విగ్రహానికి ఎవరో పూలమాలలు వేయకూడదు అంటూ హుకుం జారీ చేయడం
ఎమ్మెల్యే రావడానికి గంట సమయం గంటన్నర సమయం గడిచినా గానీ రాకపోవడం ఎమ్మెల్యే రాలేదు కాబట్టి మేము దండలేస్తామని బీజేపీ నాయకులు ముందుకు వెళ్ళడం ఈ సంఘటనలన్నీ కూడా చూస్తే తెలంగాణలో ఒక ఉద్రేకభరితమైనటువంటి రాజకీయాలను ఉద్వేగభరితమైనటువంటి రాజకీయాలను రాబోయే రోజుల్లో మనం చూస్తామనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలానే టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా రాజకీయాలన్నీ మారిపోయేటువంటి పరిస్థితి ఇందులో కూడా ఒక చిన్న ఇదిగా చూస్తే గనుక ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఇంటిపైన దాడి చేయడం ఆయన అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఏర్పాటు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారంటూ అల్టిమేటం ఇవ్వడం ప్రభుత్వానికి లేఖలు రాయడం అంబేద్కర్ చుట్టూ రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు తెలంగాణలో మనం చూస్తున్నాం అంబేద్కర్ జయంతి అలానే అంబేద్కర్కి సంబంధించినటువంటి ఆ విగ్రహాన్ని ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ఒక స్పష్టమైన ప్రకటన నిర్ణయం చేశారు డిసెంబర్ నాటికి ఈ విగ్రహ ఆవిష్కరణ కూడా జరుగుతుంది అనేటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేసింది అయినా కానీ ఈ దూకుడు వ్యవహారాలు ఎందుకు ఆగడం లేదు విహెచ్ ఇంటిపైన ఎవరు దాడి చేశారు ఏంటి కారణాలు ఏంటి ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది అదే సమయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి ఉద్విగ్న భరితమైనటువంటి సంఘటనలు కూడా రాజకీయంగా కొంత వీడ రాజేసేటువంటి పరిస్థితి ఉంది సాయిలత ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ పాదయాత్రలో బండి సంజయ్ ఒక మొమెంటం క్రియేట్ చేశారు ఆ సమయంలో ఆయన జనంలో అనుసరించినటువంటి విధానం అలానే భారతీయ జనతా పార్టీకి జనంలో ఒక వైబ్రేషన్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ కేవలం పట్టణాలకు పరిమితమైనటువంటి పార్టీ అనేటువంటి ప్రచారం దేశవ్యాప్తంగా ఉంది అలానే తెలంగాణలో కూడా ఉంది తెలంగాణలో కూడా నగరాలు పట్టణాల్లో మాత్రమే భారతీయ జనతా పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంది ఆ ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తుంది అలానే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులకి గ్రామీణులకి ఈ పార్టీ ఇంకా అంతగా చేరువు కాలేదు అనేటువంటి వాతావరణాన్ని బ్రేక్ చేయడానికే ఈ పాదయాత్ర లాంటి ఎజెండాని బీజేపీ రాష్ట్ర నాయకత్వం టేకప్ చేసినటువంటి పరిస్థితి ఇది సక్సెస్ఫుల్గా పనిచేసింది అనేది ఫస్ట్ ఫేజ్ పాదయాత్రలో అర్థమైంది ఇప్పుడు రెండో దశ పాదయాత్ర అంతకంటే వేగవంతమైనటువంటి అంతకంటే దురుసుగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అనడానికి తొలి రోజు జరిగిన సంఘటనలు సంకేతాలు మనం గమనంలోకి తీసుకోవచ్చు కాబట్టి పైగా 10 నియోజకవర్గాలను కవర్ చేయబోతుంది దక్షిణ తెలంగాణ ఆల్మోస్ట్ మహబూబ్నగర్ జిల్లాను మొదలుకునే మహబూబ్నగర్ జిల్లా అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా ఈ రెండు జిల్లాలు వస్తే 10 నియోజకవర్గాల వరకు వస్తుంది రోజుకు 13 కిలోమీటర్ల వరకు యాత్ర జరగబోతుంది అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెలన్నింటినీ సుమారుగా ఒక 100 పల్లెల్ని కలవాలి 100 పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలతో మమేకం కావాలనేది భారతీయ జనతా పార్టీ నాయకుల అభిమతంగా కనిపిస్తుంది దీనికి ముందరే ఒక క్లారిటీ ఇచ్చారు రూట్ మ్యాప్ ఇవ్వడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలతో ఒక ఎజెండాను తయారు చేశారు ఆ సమస్యలకు సంబంధించి ఈ పాదయాత్ర సందర్భంలో లేవనెత్తడం సమస్యల్లో బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి అలానే ఆ సమస్యల పరిష్కారం కోసం చూసినటువంటి వ్యక్తుల్ని కలవడం దాని ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేయడం ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి సంకేతాలు ఇచ్చిన తర్వాత ఈ అంశాలపైన ఎటువంటి ఎజెండా భారతీయ జనతా పార్టీ వెలువరించబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది అయితే ఇంకా ఎలక్షన్స్కి టైం ఉంది కాబట్టి ముందుగానే గ్రామీణుల్ని గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడం సంస్థాగతంగా ఉన్నటువంటి కార్యకర్తలను ఉత్తేజపరచడం అనేది ప్రధానమైన ఎజెండా ఈ విషయంలో కనుక సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో బండి సంజయ్ తెలంగాణ అంతటా కూడా పాదయాత్రలు చేయాలి అలానే అన్ని నియోజకవర్గాల్ని 119 నియోజకవర్గాల్ని చుట్టి రావాలనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు కాబట్టి ఇది ఒక జోష్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కొత్త నాయకులను తయారు చేయడానికి కూడా ఇటువంటి యాత్రలు చాలా ఉపయోగకరంగా ఉంటాయనేది గతంలో మనం ఎన్నోసార్లు చూసాం రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర దగ్గర నుంచి కూడా అలానే తెలంగాణలో గత ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో జరిగినటువంటి పాదయాత్రల విషయంలో బీజేపీ నాయకులు పాదయాత్రలు నిర్వహించడంలో మరింత దూకుడుగా ఉన్నారు అధికార పార్టీకి ఇది ఒక పెద్ద సవాలుగా మారుతుంది అటువైపు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం పాదయాత్రలపైన ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా ఈ రాబోయే నెల రోజుల పాటు తెలంగాణలో ఒక ఉద్రేకభరితమైనటువంటి రాజకీయాలకు బీజం వేసే అవకాశం కనిపిస్తుంది సాయిలత అలాగే బండి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయంటారా బీజేపీ నేతలు ఎలాంటి వ్యూహ రచనలు చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి మిషన్ 2024-23 అంటే 23 డిసెంబర్ వరకు అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రయత్నాల్లో బీజేపీ నాయకత్వం ఫస్ట్ సంస్థాగతంగా పార్టీని సంసిద్ధం చేసుకోవడం కార్యకర్తలని క్యాడర్ని ఉత్సాహపరచడం కొత్త కార్యకర్తలని కొత్తగా తన వైపు తటస్థ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని తన వైపు లాక్కోవడం అనేటువంటి వ్యూహంలో భాగంగానే ప్రజల్లో ఎక్కువ మమేకం అయ్యేందుకు బీజేపీ నాయకత్వం ప్రాధాన్యం ఇస్తుంది ఈ క్రమంలో తెలంగాణలో మరొక విషయం ఏంటంటే మిగతా పార్టీలు కూడా కొంత బలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్న స్థాయిలో ఇప్పుడు లేకపోయినా కానీ
మిగతా పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఉంది అలానే బహుజన సమాజ్ పార్టీకి సంబంధించి కొంత ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి అంటే నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఆటగాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు వ్యూహరచనలు కూడా చాలా పదునుగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి బీజేపీ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ప్రధానంగా బండి సంజయ్ సారథ్యంలో ఒక దూకుడు రాజకీయాలను అనుసరిస్తున్నటువంటి పరిస్థితి అరవింద్ కానీ బండి సంజయ్ కానీ అలానే మిగతా నాయకులు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కొంత హుందాగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మాత్రం దూకుడు రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నటువంటి పరిస్థితి దానికి తగ్గట్టుగా టీఆర్ఎస్ నాయకత్వం కూడా కొంత ఎదురొడ్డి నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే అధికార పార్టీకి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు ఫైట్ చేయడానికి విపక్షానికి ఉన్నంత ఛాయిస్ అధికార పార్టీకి ఉండదు కానీ తెలంగాణలో ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ అస్తిత్వానికి కానీ పేటెంట్ మాదే అనేటువంటి ధోరణిలో తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవహరిస్తుంది దాన్ని బ్రేక్ చేసేటువంటి క్రమంలో తెలంగాణ పేటెంట్ గురించి ఈరోజు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ వచ్చేసింది ఈరోజు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడాలి అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానాలను అనుసరించట్లేదు తెలంగాణ ప్రయోజనాల కంటే కుటుంబ ప్రయోజనాలు కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనేటువంటి విమర్శలు చాలా బలంగా గుప్పించే ప్రయత్నం బీజేపీ నాయకత్వం చేస్తుంది కాబట్టి బండి సంజయ్ వ్యూహరచన కూడా ఆ దిశగానే సాగుతుంది అలానే స్థానికంగా నాయకత్వాన్ని బలోపేతం చేయడం ద్వారా 119 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసేటువంటి క్యాండిడేట్లు తయారు చేయడానికి ఈ వన్ ఇయర్ ఈ ఏడాదిన్నర సమయం అనేది చాలా కీలకమైనటువంటి సమయం ఈ క్రమంలోనే ఆయన నియోజకవర్గాన్ని ప్రతి నియోజకవర్గాన్ని తట్టి చూపుతూ పాదయాత్ర చేయాలనేటువంటి వ్యూహం ఖచ్చితంగా అందులో భాగమే నిన్న అసమ్మతికి సంబంధించి రఘునందన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేపథ్యంలో ఎవరికి సీటు వస్తుందో ఎవరో చెప్పలేరు ఫైనల్గా అధిష్టానం నిర్ణయిస్తుంది ముందు ప్రజల్లో పట్టు పెంచుకున్న నాయకులను మాత్రమే అధిష్టానం గుర్తిస్తుంది అనేటువంటి సంకేతాలు బండి సంజయ్ ఇవ్వడం వెనుక కూడా ఆంతర్యం అదే అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే నియోజకవర్గాలు అన్నింటిలో కూడా దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో వారం రోజుల పాటు బస చేసేటువంటి క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులకి సంబంధించినటువంటి సమాచారం వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యం ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి చరిష్మా ఇవన్నీ కూడా లెక్కలు వేసుకోవడానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఒక సరిపడినంత సమయం దొరికేటువంటి అవకాశం ఉండే యాత్ర అన్నమాట ఇది ఇటు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను లేవనెత్తడం ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం అలానే పార్టీని బలోపేతం చేయడం ఈ మూడు అంశాలకి సంబంధించినటువంటి వ్యూహరచన బండి సంజయ్ ఈరోజు స్పష్టంగా చేస్తున్నటువంటి పరిస్థితి అందుకనే సహజంగా గతంలో జరిగిన పాదయాత్రలన్నీ కూడా నిరంతరంగా అదేదో ఒక రికార్డు కోసం చేస్తున్నటువంటి యాత్రలాగా జరిగినాయి కానీ బండి సంజయ్ దశల వారీగా పాదయాత్రలు చేస్తున్నారు నియోజకవర్గాలు జిల్లాలను ఎంపిక చేసుకుని మొదటి దశలో కొంత పూర్తి చేశారు ఇప్పుడు ఈ దశలో రెండో దశలో ఒక 10 నియోజకవర్గాలపైన ఫోకస్ పెట్టారు అంటే ఆ 10 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి నాయకత్వం సమర్థమైనటువంటి నాయకత్వాన్ని ఎంచుకోవడం అక్కడ ఉన్నటువంటి పోటీని మరింతగా బలోపేతం చేయడం ద్వారా పార్టీకి ప్రయోజనం కల్పించడం రేపొద్దున టికెట్ ఇచ్చే సమయంలో ఒకరే దిక్కు అనేటువంటి ఆలోచన లేకుండా రెండు మూడు ఆప్షన్స్ తయారు చేసుకోవడానికి ఈ సంవత్సరంన్నర కాలాన్ని కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం చాలా స్పష్టంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ కొంత గందరగోళానికి అలానే కొంత డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మిగతా పార్టీలు కూడా ఆయా ప్రాంతాల్లో యాత్ర జరిగిన తర్వాత ఎవరికి వాళ్ళు రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బీజేపీకి తగ్గట్టుగా పోటీ ఇవ్వగలిగినటువంటి నాయకులు ముఖ్యంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేటువంటి ఎమోషన్ క్రియేట్ చేయడంలోనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం సగం సక్సెస్ సాధించినట్టు ఎందుకంటే తెలంగాణలో బలమైన పార్టీలు ఎన్నో ఉన్నాయి కాంగ్రెస్ కూడా ఈరోజు బలహీన పడిపోయింది తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అనేటువంటి సంకేతాలు ఇచ్చి చాలా స్పష్టంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర మాదే ఎందుకంటే అసెంబ్లీలో బలాల వారీగా చూస్తే కాంగ్రెస్ పార్టీ రెండో పెద్ద పార్టీ అవుతుంది ఐదుగురు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్న బీజేపీ కీలక పాత్ర పోషించేటువంటి పరిస్థితిలోకి వచ్చింది కాబట్టి ఇదే సగం సక్సెస్ ఈ సక్సెస్ని ప్రజల్లోకి కనుక బలంగా తీసుకెళ్లగలిగితే ఈ యాత్రల ద్వారా ఈ యాత్రల ద్వారా వెళ్ళినటువంటి ఎమోషన్స్ని ఓటుగా కనుక కన్వర్ట్ చేయగలిగితే రేపొద్దున వీళ్ళు అనుకున్నటువంటి వ్యూహానికి తెలంగాణలో అధికారాన్ని సాధించాలనేటువంటి పట్టుదలకి కూడా చాలా చేరువయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందులో భాగంగానే ఈ పాదయాత్రల మంత్రాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది సాయిలత ఎస్ సార్ అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాము బండిపై రఘునందన్ అసంతృప్తిగా ఉన్నారన్నది నిన్నటి మాట మరి బండి సంజయ్ రఘునందన్ల మధ్య భేటీ తర్వాత ఎలా అసమ్మతి చల్లారింది అసలు ఏం జరిగింది వాస్తవానికి చెప్పాలంటే రాజకీయ పార్టీల్లో మామూలుగా ఉండేటువంటి ఒక కుటుంబంలోనే అన్ని అంగీకరించేటువంటి మనస్తత్వాలు ఉండడం అనేది చాలా తక్కువ చాలా అరుదు అలాంటప్పుడు పార్టీలో ఇంతమంది నాయకులు ఇన్ని రకాల నాయకత్వాలు ఉన్నప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి ఆ సమస్యల్ని ఎంత వేగంగా మనం పరిష్కరించుకోగలుగుతాం అనే దాని మీద నాయకుడి సామర్థ్యం ఆధారపడి ఉంటుంది ఈరోజు బండి సంజయ్ చేసినటువంటి ప్రయత్నం అలాంటిదే రఘునందన్ రావు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా తనకు ప్రోటోకాల్ విషయంలో కానీ గౌరవం సరైనటువంటి గౌరవం దక్కడం లేదు సముచితమైనటువంటి గౌరవం ఇవ్వడం లేదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయన 24 గంటలు గడవక ముందరే
బండి సంజయ్ ఆయన పిలిపించుకొని కూర్చొని మాట్లాడి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ దశలో ఇటువంటి ప్రయత్నాలు అనేవి చాలా కీలకమైనవి. అధికార పార్టీకి సవాలు విసురుతున్నటువంటి నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి క్రమంలో ప్రతి నాయకుడు కూడా కీలకమైనటువంటి వ్యక్తి. అలానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో దుబ్బాక ఎలక్షన్స్ లో ఒక వేవ్ తీసుకురావడం ద్వారా రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఒక జోష్ తీసుకొచ్చినటువంటి నాయకుడిగా ఖచ్చితంగా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కాబట్టి అటువంటి నాయకుడు అసంతృప్తితో ఉన్నారు అనేది పార్టీకి ఎప్పటికీ కూడా అది నష్టం చేసుకొచ్చేటువంటి విషయం, చేటు కల్పించేటువంటి విషయం. వెంటనే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య చర్చలు ఏం జరిగినాయి అనేది బయటికి రాకపోయినా కానీ మొత్తానికి అయితే ప్రస్తుతానికి సమస్య సమసిపోయినట్లే బీజేపీ నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి. అలానే స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారాల విషయంలో కూడా అందరం కలిసి పోరాడాలి, తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా ఉండాలనేటువంటి సంకేతాలు ఇద్దరు నాయకులు ఇచ్చినటువంటి నేపథ్యంలో పెద్దగా అంటే పాదయాత్ర ప్రారంభం ముందరే ఇటువంటి పరిష్కారాలు తీసుకురావడం అనేది చాలా చక్కని సందేశం ఇచ్చినట్టుగా కార్యకర్తలకి, ముఖ్యంగా నాయకులకి, ఒక నాయకుడు నడిపించేటువంటి క్రమంలో మిగతా వాళ్ళందరినీ కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి సంకేతాలు, ఆ నాయకుడి నాయకత్వాన్ని మరింత సుస్థిరం చేసేటువంటి అవకాశం ఉన్న అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఈరోజు బండి సంజయ్ చేసిన ప్రయత్నం అలాంటిది. అంటే ఈ సమస్య సమసిపోయినట్టుగానే మనం చూడొచ్చు రాబోయే రోజుల్లో ఇద్దరూ కలిసి అలానే మిగతా నాయకుల్ని కలుపుకొని తెలంగాణలో బీజేపీని ఏ విధంగా ఉరకలెత్తిస్తారనేది అందరినీ కూడా ఆసక్తి రేపిస్తున్నటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. సాయిలత సార్, అలాగే అక్బరుద్దీన్ హెచ్ స్పీచ్ కేసులో సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా? ఒకవేళ ప్రభుత్వంపై కోర్టుకు వెళ్ళకపోతే రాష్ట్రంలో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? రైట్, ఇది ఒక ఆసక్తికరమైన అంశంగా మనం చూడాల్సి ఉంటుంది సాయిలత. ఎందుకంటే తెలంగాణలో ఏ అంశాన్ని కూడా బీజేపీ వదిలిపెట్టదలుచుకోలేదు, అలానే మరొక పార్టీకి అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ఈ రెండు అంశాలని మనసులో పెట్టుకుని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒక వ్యూహాన్ని అనుసరిస్తుంది. అక్బరుద్దీన్ చేసినటువంటి ఆ హేట్ స్పీచ్, అంటే ఆయన చేసినటువంటి విద్వేషపూరిత ప్రసంగం అనేది చాలా వివాదాస్పదమైనటువంటి అంశం. అప్పట్లో ఒక నాలుగేళ్లు దాదాపు విచారణ జరిగినటువంటి పరిస్థితుల్లో ఒక పావు గంట సమయం ఇస్తే ఈ దేశంలో ఉన్న హిందువులందరినీ తుడిచిపెట్టేస్తాం అనే అర్థం వచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు చేశారు అనేది కోర్టు విచారణలో చేసినటువంటి అంశం. అలానే దానికి సంబంధించినటువంటి వీడియో రికార్డులు కూడా అప్పట్లో బయటకు వచ్చినాయి. ఇది ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకొని లేదంటే భారతీయతను వ్యతిరేకిస్తూ చేసినటువంటి అంశంగా, జాతి వ్యతిరేకటువంటి అంశంగా దీన్ని పరిగణిస్తూ కేసులు నమోదైనాయి. అయితే ఈ కేసుని హైకోర్టు కొట్టేసినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే మత పార్టీ అనేటువంటి ముద్ర వేసినప్పటికీ కూడా, మతం విషయంలో పేటెంట్ ఉంది అనేటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా, భారతీయత విషయంలో ఒక సుస్థిరమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం కూడా మొదటి నుంచి వ్యవహరిస్తున్నటువంటి విషయం తెలిసిందే. అలానే ఎంఐఎం బీజేపీ ఎంఐఎం తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక బి టీమ్గా లేదంటే ఒక రహస్య మిత్రుడిగా వ్యవహరిస్తున్నారనేటువంటి విమర్శ మొదటి రోజు నుంచి కొనసాగుతుంది. ఇదే ఉద్దేశంతో ఈ కేసు వీగిపోయేలా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించింది. బలమైనటువంటి సాక్ష్యాలని అందించకుండా, కోర్టుకి సరైనటువంటి సాక్ష్యాలని సరైన సమయంలో అందించకుండా ఈ కేసు నుంచి అక్బరుద్దీన్ బయటపడేలా సహకరించింది అనేది బీజేపీ చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. వాస్తవానికి ఈ కేసు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇంక అక్కడితో ముగిసిపోయినట్టు భావించాల్సి ఉంటుంది. అయితే ఇందులో బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, ఆడియో టేపులు వీడియో టేపులు ఉన్నాయి. కాబట్టి దీనిపైన మా పైకోర్టుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. సుప్రీంకోర్టులో ఈ అంశం పైన నిలదీయకపోతే కనుక ఇద్దరి మధ్య ఒక రహస్య ఒప్పందం ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది అని భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నారు. అంటే ఈ అంశం చాలా సెన్సిటివ్ విషయం, అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి మతపరంగా బాగా కలిసి వచ్చేటువంటి విషయం. ఏ రకంగా చూసినా కానీ ముస్లిం ఓటు బ్యాంకుని, ముఖ్యంగా పాత బస్తీలో ఉన్నటువంటి ఎంఐఎం కంచుకోటలను బద్దలు కొట్టడం అనేది ఎన్నో ఏళ్లుగా ట్రై చేస్తున్నా కానీ బీజేపీకి సాధ్యపడుతున్నటువంటి అంశం కాదు. అక్కడ లోపాయికారు ఒప్పందాలతో ఇతర పార్టీలు, ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎంఐఎంని పెంచి పోషిస్తున్నాయనేటువంటి ఆరోపణలు మొదటి రోజు నుంచి వస్తున్నాయి. అలానే భాగ్యలక్ష్మి టెంపుల్లో పూజలు చేయడం ద్వారా ఫస్ట్ ఫేజ్ పాదయాత్ర ప్రారంభించినటువంటి సమయంలో కూడా బండి సంజయ్ ఒక ప్రకటన చేశారు. ఈ విషయంలో ఎక్కడ రాజీ పడే అవసరం లేదు, అవకాశం లేదు, ఎంఐఎం పైన పోరాటం కొనసాగుతుందని చెప్పని స్పష్టం చేశారు. ఈరోజు రెడ్ హ్యాండెడ్గా ఈ మాటలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అక్బరుద్దీన్ ఓవైసీ దొరికిపోయినా కానీ ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించింది అనేటువంటి విమర్శకి గట్టి సమాధానం ఇవ్వాలి. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అంశమే. కాకపోతే మతవాదమైనటువంటి అంశం, పైగా హైకోర్టు స్థాయిలో కొట్టివేశారు కాబట్టి ఈ విషయంలో మరింత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకపోవచ్చు. కొంత ముస్లిం ఓటు బ్యాంకు విషయంలో రాజకీయ పరంగా టీఆర్ఎస్కి కలిసి వచ్చేటువంటి అంశం కాబట్టి చూసి చూడనట్టుగా కొంత ఉదాసీనంగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి సంకేతాలు. అలానే ఈ అంశాన్ని ప్రజల ముందర తేటతెల్లం చేయడం ద్వారా
భారతీయ జనతా పార్టీ నాయకులు లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో కాదు ముందు ఈ పాదయాత్ర ప్రారంభంలోనే ఈ అంశాన్ని చాలా బలంగా వినిపించేటువంటి అవకాశాలు సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి ఇటువంటి అంశాలు చాలా ముఖ్యమైనటువంటి ఎజెండాగా కనిపిస్తాయి. భారతీయత ప్లస్ హిందుత్వ ఈ రెండింటినీ కలిపి ఒక జాతీయవాదంగా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ అంశంపైన మరింతగా రాజకీయ దుమారం రేపేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తాయి, ఎందుకంటే అంబేద్కర్ జయంతి రోజున జెండా ఎగరేయడంలోనే వివాదాలు రాజుకుంటున్నటువంటి నేపథ్యంలో రేపు పాదయాత్రలో ఇటువంటి ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు కనుక బీజేపీ నాయకులు చేస్తే రేపు కేసులు పెట్టేటువంటి అవకాశం ఉండొచ్చు. అలానే ముస్లిం మైనారిటీలకు సంబంధించి కనుక దురుసుగా వ్యవహరిస్తే మరిన్ని కఠిన చర్యలు ఆంక్షల్ని కూడా అమలు చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి ఇది రాజకీయంగా రెండు పార్టీలకి కూడా ప్రధానమైనటువంటి అంశంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ పాదయాత్ర ఒక టెస్టింగ్ పాయింట్ కింద మనం చూడాల్సి ఉంటుంది. సాయిలత, రైట్, థ్యాంక్ యూ కేశవ్ గారు.